మరో పురస్కార గ్రహీతను ఆహ్వానించాల్సిందిగా సహ వ్యాఖ్యాత్రి కిరణ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. అమరవీరులను స్మరించుకుంటూ తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాలలో అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో తమ ఆశలను సార్థకం చేసుకుంటూ మనల్ని మనం గుర్తించి గౌరవించుకునే సాంప్రదాయంలో ఆలోచించనే ఆవిర్భవించే ఆలోచన నుంచి ఈ తేనా గౌరవ పురస్కారాలు ఉద్భవించాయి. 2014లో మొదటిసారిగా పురస్కారాల వేడుకను ఘనంగా జరిపి ప్రముఖుల మన్ననలు పొందిన తేనా రెండవసారి ఈరోజు తెలంగాణ పునర్జీవన గౌరవ పురస్కారాలు ఇచ్చుటకు సిద్ధమైంది. తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఆశయాలను అభినందిస్తూ తేనా గౌరవ పురస్కారాలు అందుకోబోతున్న కవులకు, కళాకారులకు, వివిధ రంగాల ప్రముఖులకు ప్రజల తరఫున శుభాభినందనల శరణార్థులు. మొట్టమొదటిసారిగా మొదటి పురస్కారాన్ని ప్రకటిస్తూ చందులెల్లమ్మ పురస్కారాన్ని అందుకోవలసిందిగా పుడమికవి జయరాజ్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ పురస్కారాన్ని వారికి ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారు అందిస్తారు. చిందుల ఎల్లమ్మ, నీళ్లలో చేపల, నీ ఆటపాటకు నేల పులకించింది, నీవు కన్నీళ్లు పెడితే భూతల్లి సంద్రమైంది, నీవు నవ్వితే ఆకాశం నక్షత్రాలను రాల్చింది, నీ అడిగే ఊరుకు నిండుతనం, నీ చెరువులో కాళ్ళు కడిగితేనే పాడు పంట గొడ్డు గోధుమ చల్లంగుంటది, నీ దీవెననే ఊరుకు అర్కవుతాయి. సమాజ శిఖరం మీద కళా కరీడాన్ని నిలిపిన కళా తపస్వి చిందులెల్లమ్మ ఈరోజు వారి అవార్డును అందుకుంటున్నటువంటి సాహిత్య విరజాలని పూజిస్తున్నటువంటి పుడమికవి జయరాజ్ గారు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చెలల్ల నీళ్ళు లేవు, చెలకల్ల నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు లేవు, వంపుల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. కొంగున నీళ్ళు తెచ్చే నింగిలో మబ్బులేవి, చెంగు చెంగున ఎగిరే చెరువుల్లో చేపలేవి, తెల్లని కొంగ బావా కళ్ళల్లో ఊసులేవి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అంటూ వానమ్మను తెలంగాణ ప్రజల తరఫున పిలిచినటువంటి మహాకవి జయరాజు గారు. వారిని ఈ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రజల తరఫున అభినందిస్తూ